బెడ్లో ఉన్నాడు. చూడండి, వాళ్ళ అన్నయ్య గారు చనిపోయారంట, ఇంకా ఏమేమి నాకు తెలీదు. ఆయన ఇవాళ అలా నడుచుకుంటూ వస్తున్నాడంటే, అసలు ఆయన ఇవాళ నడుచుకుంటూ వస్తున్నాడంటే దేవునికి మహిమ చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక చప్పట్లు కొట్టండి. ఒక వారం ఈ స్థలానికి వచ్చాడు, చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు ఆయన మెట్లు ఎక్కటం, ఆయన ఇక్కడికి రావటం ప్రభుకి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆపొద్దు ఆపొద్దు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇన్నెవరో తెలియదు కానీ వచ్చాడు, టీవీ చూసి వచ్చారు, అంతవరకే నాకు తెలుసు. ఈ స్థలానికి వచ్చినప్పుడు ఎవరు బలహీనలో నేను చూస్తాను. మీరు అందరు ఇలా ఉన్నా కూడా మిమ్మల్ని నేను మర్చిపోను. ఆ బలహీనంగా ఉన్నాడు ఆయన్ని పెద్ద ఆయన ఇక్కడ తీసుకురమ్మని అంటే, ఆయన నడువు లేకుండా వచ్చాడు, జస్ట్ వాటర్ల కొట్టాం, నడిచాడు, ఈరోజు పెద్ద సాక్షిగా ఇక్కడ నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్. మీ పేరేంటి? నా పేరు బి శ్రీనివాసరావు. ఆయన పట్టుకోవాలి నుండి వచ్చాను. గమనించాలా పాస్టర్ గారు ఇక్కడికి. నేను ఆరాధన టీవీ ఛానల్లో చూసి పాస్టర్ ద్వారా మేము విడుదల పొంది మంత్రశక్తులు. అసలు నేను నడవలేక ఉండే, అసలు నడవలేను, బెడ్రిడను మొత్తము కాళ్ళులో ఇక్కడ పరిగెత్తాను. అయ్యగారు అన్నాడు నువ్వు నడువు అంటే, యేసునామంలో పరిగెత్తాను, ఉరికాను, విడుదల పొందినాను మంత్రశక్తుల నుండి, చేతబడి శక్తుల నుండి. నేను పైకి రావద్దని, నా సొంత వాళ్ళే మంత్రాలు చేసి చంపాలని, మా అన్నని చంపేశారు, మా చెల్లెని, మా చిన్నబావని. నెక్స్ట్ నేను చనిపోవాలి. యాక్చువల్ అయ్యగారికి చెప్పాను, ప్రభు నాకు భయం వేస్తుంది, నేను చనిపోతాను అయ్యగారు అంటే. ఎంతో సమయం తీసుకొని 5 గంటలు తెల్లారుజామున 3 గంటల వరకు మా ఇంటికి వచ్చి ఎంత విశ్వాసంగా ప్రార్థన చేసి మమ్మల్ని బలపరిచి చెప్పి, మీకు ఏం కాదు బ్రదర్ విడుదల, నీ మరణం అనేది కొట్టేస్తున్నా. హల్లెలూయా. మరణం అనే కాడిని కొట్టివేస్తున్నా. ఆమేన్. దేవుడు విడుదల. మాట్లాడానికి రాకపోయేది, నడచనికి రాకపోయేది అంటే అయ్యగారు అన్నాడు, నీకు మరణం అనే భయమే లేదు, నువ్వు బతుకుతావన్నాడు అంతే. హల్లెలూయా. ఈరోజు నేను సజీవుడిగా ఉండి ఈ మందిరానికి రావడం జరిగింది. ఇక్కడ చాలా విడుదల, స్వస్థత, నిద్ర, ఆరోగ్యము, అన్నము, అన్ని ఆకలి వేస్తుంది, మంచి తింటున్నా. కాళ్ళు అంటండి, ఇంతలాను ఉబ్బిపోయి ఈ మనిషిని, ఆ భార్య, ఇద్దరు కుమారులు ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్ళటం అంటే ఎంత కష్టపడి. చాలా మందులకు చాలా డబ్బులు అయినాయి మందులు, హాస్పిటల్లు, కాడీలు, అబాబా పెద్ద పెద్ద హాస్పిటల్, అపోలో, సన్షైన్, యశోద, కిమ్స్. నేను రైల్వేలో వేస్తా కాబట్టి అని నాకు అంత రెఫర్ ఉంది. అయినా నాకు విడుదల పొందలే. టాబ్లెట్స్ వేసుకొని విసుకొచ్చేసింది, నాకు జీవితం మీద విరుక్తి వచ్చేసింది. టాబ్లెట్లు 16 టాబ్లెట్లు ఒకరోజు, 16 టాబ్లెట్లు మింగాల, అంత మందులు వాసన, బాడీ అంత, శరీరం అంత నీరసము అంత. నేను చెప్పండి మీకే, మీకు ఎట్లా ప్రైజ్? ఛానల్లో మారుస్తా ఉన్నప్పుడు బ్రదర్ వచ్చింది అనమాట, నా భర్తే చూస్తున్నాడు, చెప్పినారనమాట ఎట్లా వస్తుందంటే. అయితే మనం పోదామని ఒక వారం చూసాము, వారంలో 2 రోజులు చూస్తాం. మరుసటి వారం ఏమో ఇక్కడికి వచ్చేసాం అనమాట. వచ్చిన తర్వాత అట్లా వెనకాల కూర్చున్నాము, ఆయన నుంచోట కూడా రావట్లేదు అనమాట. తర్వాత ప్రే చేసిన తర్వాత బ్రదరు ఇట్లా ప్రే చేస్తుంటే బ్రదర్కే తెలిసిపోయింది, నువ్వు నడు అనగానే ఈయన ఇలా ఉరుకున్నారనమాట. ఆయనలో అంతా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట, ఆయన మాట పలకగానే. ఇప్పుడు నా దేవుడు మంచిగా నడుస్తున్నారు, చాలా ఆరోగ్యం ఇచ్చాడు అనమాట దేవుడు. ఈయన 4 సంవత్సరాల మంచంలో ఉన్నాడంట. వాళ్ళ వదిన గారు సాక్ష్యం ఇస్తుందంటే, బ్రదర్ మా మరిది బ్రతుకుతాడని అయితే మేము అనుకోలేదు, మాకు అనిపిస్తుంది ఒక చనిపోయిన వ్యక్తి మళ్ళీ నడిస్తే మాకు ఎలాగుంటుందో అట్లా అనిపిస్తుంది బ్రదర్, ఆయన నడుతుంటే మాకు మా ఎంతో ఆనందంగా ఉందని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. డయాలసిస్ అవసరం లేదు, ఎందుకంటే ఈ కాళ్ళు వాపులు వచ్చినప్పుడు డయాలసిస్కి వెళ్ళేవాళ్ళు. మరి వచ్చినాయా బ్రదర్ ఇప్పుడు కాళ్ళు వాపులే? మళ్ళీ ఏం లేదు కదా. ప్రార్థన ఏమైనా ముట్టుకుంటాం అలాంటివి ఏం జరిగింది ఇక్కడ? ఏం చేయలేదు బ్రదర్, ఇక్కడ వచ్చాము, ప్రార్థన చేసే వీలు చేశారు అంతే. నీళ్ళు ఎట్లా చల్లవు అంతే. నడు వంటి ఉరుకుతున్నాడు ఇక ఆయన, చప్పలు కొట్టాడు గట్టిగా. కిడ్నీ 2 కిడ్నీలా ఒకటేనా? కిడ్నీలు 2 రెండు కిడ్నీలు. ఎంత ఎనర్జీగా ఉంటారు అనుకున్నారు మీరు? మళ్ళా పక్కన అనుకున్నాను అయ్యగారు, ఎనర్జీ పక్కన పెట్టుకుని. అయ్యగారు ప్రార్థన వల్ల, ప్రేయర్ ఆయిల్ వల్ల, వాటర్ వల్ల ఆమె చాలా విడుదల పొందినాను. ఇంట్లో దురాత్మ శక్తులు కాలిపోతున్నాయి, మంత్ర శక్తులు, దయ్యం శక్తులు పారిపోతున్నాయి. ప్రేరాలు, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అంటే దయ్యాలు గడగడ వణుకుతున్నాయి, గుండెలో భయం పుడుతుంది. హల్లెలూయా. అసలు మీ కాళ్ళు ఎట్లా ఉన్నాయమ్మ ఇప్పుడు?
చెప్పించి పర్లేదు చాలా. ఈ కాళ్ళు చూడండి, పోయిన వారం అంత ముందు వారం వచ్చారు వీళ్ళు. అవి ఎన్ని సంవత్సరం మట్ట మాది? 5-6 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ అయిపోయింది చూడండి. దాదాపుగా ఇంకా కొద్దిగా పుండ్లు అయితే కాదు కానీ మామూలు మచ్చలు ఉన్నాయి, పుండ్లు లేవు. అమ్మాయి హాలో ఎంత దురద అండి, రాత్రి నిద్రపోతారా? దురదామంటే నిద్ర ఉండేది కాదు అసలు. ఇప్పుడు పడుకుంటున్నారా? ఇప్పుడు పడుకుంటున్నారు. ఆమేన్ హల్లెలూయా.